హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఎగ్జోటికా. ఈరోజు మనం ఈ వీడియోలో పిజ్జాని ఇంట్లోనే ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈజీగా, క్విక్గా, టేస్టీగా, చాలా పర్ఫెక్ట్గా, చాలా ఫాస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను ఇవాళ ఈ పిజ్జా కోసంగా ఏ పిజ్జా బేస్ని కానీ, ఏ బ్రెడ్ని కానీ, ఏ ఓవెన్ని కానీ ఇలా ఏమీ యూజ్ చేయట్లేదండి. నార్మల్గా పిజ్జాని బేక్ చేయాలంటే ఓవెన్స్ యూజ్ చేయాలి, అలాగే పిజ్జా బేస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. పిజ్జా బేస్ని ఇంట్లో ప్రిపేర్ ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, మార్కెట్లో అయినా తెచ్చుకుంటుంటాం కదా, అలా అవి ఏమీ యూజ్ చేయకుండా మన ఇంట్లో ఉండే మనం డైలీ యూజ్ చేసే దోశ పిండితో, మనం డైలీ దోశలు వేసుకునే దోశ ప్యాన్ పైన ఈ పిజ్జాని తయారు చేయబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అయితే రెస్టారెంట్లో మనకి మామూలుగా డామినోస్ నుంచి, రెస్టారెంట్ నుంచి పెట్టుకుంటాం కదా ఆర్డర్స్, ఆ పిజ్జా ఎంత టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ అలాగే ఉంటుందండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే దోశ పిండిని తీసుకోవాలి కొంచెము. ఈ దోశ పిండి నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసిన వీడియో అనేది నా ఛానల్లో అప్లోడ్ చేసినానండి. ఈ పిండిని ఏ బ్రేక్ఫాస్ట్లకైనా, అన్ని బ్రేక్ఫాస్ట్లకి ఒకే పిండిని యూజ్ చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు ఆ పిండిని యూజ్ చేస్తున్నాను. ఆ పిండిని కొంచెం తీసుకొని అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఒక చిట్కా గమనించండి, అది ఏంటంటే ఇలా ఏ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ కలుపుకుంటున్నప్పుడు ఇందులోకి ఇందులోకి సాల్ట్ అండ్ బేకింగ్ సోడా కలుపుకుంటాం కదండి, అవి డైరెక్ట్గా పిండిలో వేసి మిక్స్ చేయడం వల్ల పిండి అనేది యెల్లోయిష్ కలర్లో వస్తుంది. అండ్ అలాగే పిండి అనేది అంత బాగా స్మూత్గా రాదండి. సో ఇలా గరిటెలోకి రెండింటిని తీసుకొని సాల్ట్ని కానీ బేకింగ్ సోడా కానీ రెండింటిని ఇలా వేసి కొంచెం వాటర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసిన తర్వాత అవి రెండు బాగా కరిగిన తర్వాత ఆ వాటర్ని అందులో మిక్స్ చేసి పిండిలో మిక్స్ చేయడం వల్ల పిండి అనేది చాలా స్మూత్గా చాలా బాగా పొంగుతుందండి. పిండి అనేది ఈ బేకింగ్ సోడా యాక్టివేషన్ కూడా చాలా బాగా జరుగుతుంది. పిండి అనేది చాలా బాగా పొంగుతుంది. ఇలా పొంగడం వల్ల దోశ కానీ ఇడ్లీ కానీ మనం ఏ బ్రేక్ఫాస్ట్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఈ పిండిని ఫ్రిడ్జ్లో కానీ పెట్టి కానీ ఉంటే డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో నుంచి తీసి వెంటనే బ్రేక్ఫాస్ట్ ఏది చేయకండి. చేయడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పట్టేస్తుంది, అంత టేస్టీగా కూడా ఉండదు. పిండి అనేది ఫ్రిడ్జ్లో కానీ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయట తీసిపెట్టుకోండి. బ్రేక్ఫాస్ట్ చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు బయట తీసిపెట్టుకోండి. తీసిపెట్టుకున్న తర్వాత ఇలా కలుపుకొని బేకింగ్ సోడాని సాల్ట్ని కలిపిన తర్వాత బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు అలాగే పక్కన పెట్టేయండి. 5 మినిట్స్ తర్వాత పిండి అనేది బాగా పొంగి ఉంటుందండి. పిండిని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ మీద మనం డైలీ దోశలు వేసుకుంటాం కదా, నాన్ స్టిక్ ప్యాన్ కావచ్చు, నార్మల్ ప్యాన్ కావచ్చు, గ్యాస్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో ప్యాన్ని బాగా హీట్ చేయండి. బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేయండి. ఈ పిజ్జా మొత్తం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, ఎందుకనంటే అడుగు మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి. ఇప్పుడు ప్యాన్ మీద దోశకి మనం ఒక 2 గరిటెల పిండిని తీసుకోండి. మనము ఈ దోశ అనేది కొంచెం మందంగా వేసుకోవాలి, ఊతప్పంకి వేసుకుంటాం కదా అలా మందంగా వేసుకోవాలి, పలచగా మాత్రం వేయకండి. కొంచెం మందంగా ఊతప్పంకి మనం ఎలా అయితే దోశ వేస్తామో అలాగా పిండిని దోశలాగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పిండి పైన పైనంతా హోల్స్ వచ్చేస్తుంది కదా, చూస్తున్నారు కదా, అలా హోల్స్ అంతా వచ్చేసిన తర్వాత పిండి అనేది బాగా ఆరిపోయిన తర్వాత పైన ఇప్పుడు దీని మీద మనము పిజ్జా టోపింగ్, అంటే పిజ్జాకి యూజ్ చేస్తాం కదా పైన బేస్ పైన యూజ్ చేసే పిజ్జా టోపింగ్ని యూజ్ చేసుకోవాలండి. ఈ బాటిల్ అనేది బాటిల్లో కానీ ప్యాకెట్స్లో కానీ బయట మార్కెట్లో దొరుకుతుందండి. ఈ పిజ్జా టోపింగ్ని తెచ్చుకొని ఈ పిజ్జా టోపింగ్నైనా యూజ్ చేయొచ్చు, లేదు అనంటే దీని ప్లేస్లో పిజ్జా టోపింగ్ లేకపోతే టమాటా కెచప్నైనా యూజ్ చేసుకోవచ్చండి. బట్ కానీ బయట పిజ్జా టేస్ట్ రావాలి అంటే ఈ పిజ్జా టోపింగ్ యూజ్ చేస్తేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ పిజ్జా టోపింగ్ని ఈ పిజ్జా బేస్ మీదకి సరిపడినంత ఒక 2-3 స్పూన్స్ వరకు తీసుకొని ఇలా పిజ్జా బేస్ మీద అంతా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. కొంచెం కొంచెం తీసుకొని పలచగా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఈ పిజ్జా టాపింగ్ని స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన ఇప్పుడు మిరియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలండి. మిరియాల పౌడరు ఆల్రెడీ నేను మిరియాలు వేయించి పౌడర్ చేసి ఒక డబ్బాలో పెట్టుకున్నానండి. ఆ పౌడర్ని యూజ్ చేస్తున్నాను. మరీ ఎక్కువ మిరియాల పౌడర్ చల్లకండి, స్పైసీ ఎక్కువైపోతుంది. కొంచెం లైట్గా మిరియాల పౌడర్ని చల్లుకోవాలి. తర్వాత దీని మీదకి ఆరిగానో యూజ్ చేయాలండి. ఆరిగానో చాలా మంచి ఫ్లేవరు, చాలా మంచి స్మెల్, చాలా బాగుంటుంది. ఈ బాటిల్ అనేది బయట మార్కెట్లో మనకు దొరుకుతుంది, బాటిల్లో కానీ ప్యాకెట్స్లో కానీ దొరుకుతుంది ఈజీగా. ఈ ఆరిగానో పిజ్జాకి చాలా మంచి ఫ్లేవర్ని తీసుకొస్తుంది. ఈ ఆరిగానోని కొంచెం లైట్గా పిజ్జా టాపింగ్ పైన చల్లుకోవాలి. తర్వాత దీని మీద ఇప్పుడు మనం చీజ్ యూజ్ చేయాలండి. చీజ్ అనేది మనకి బయట మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది, డైస్డ్గా, స్లైసెస్గా, క్యూబ్స్గా, ఇలా చాలా టైప్స్లో దొరుకుతుందండి. నేనైతే డైస్డ్ చీజ్ యూజ్ చేస్తున్నాను. డైస్డ్ చీజ్ ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే ఈ డైస్డ్ చీజ్ అనేది త్వరగా మెల్ట్ అవుతుంది. సో అందుకోసం నేను డైస్డ్ చీజ్ని యూజ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా డైస్డ్ చీజ్ని కొంచెం కొంచెం తీసుకొని ఈ పిజ్జా బేస్ పైన బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ చీజ్ ఇష్టమైన వాళ్ళు ఎక్కువ స్ప్రెడ్ చేసుకోండి, చీజ్ అంత ఇష్టం లేని వాళ్ళు మీకు నచ్చినంతగా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకోండి. కానీ పిజ్జా అంటే చీజ్ అనేది మంచిగా ఎక్కువగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో అందుకోసం నేను కొంచెం ఎక్కువే వేస్తున్నాను. గ్యాస్ని మాత్రము లో ఫ్లేమ్లోనే పెట్టి చేయండి. ఈ ప్రాసెస్ మొత్తాన్ని కొంచెం ఫాస్ట్గా చేసుకునేలాగా చూసుకోవాలి. ఎందుకు అనంటే ఎక్కువ లేట్ అవ్వడం వల్ల కింద బేస్ అనేది మాడిపోయే అవకాశం ఉంటుంది. సో త్వరగా ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా అన్ని ఇంగ్రీడియంట్స్ని కొంచెం దగ్గరగా పెట్టుకొని కొంచెం ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాగా చీజ్ అంతా స్ప్రెడ్ చేసేసిన తర్వాత ఇప్పుడు ఈ దీని మీద ఈ బేస్ పైన ఇప్పుడు మనం వెజిటబుల్స్ని పెట్టుకోవాలి. వెజిటబుల్స్ అనేటివి మీ ఇష్టం అండి, ఏ వెజిటబుల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని వెజిటబుల్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఈ ప్రజెంట్ ఆనియన్, క్యాప్సికమ్, టొమాటోని యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర అవైలబిలిటీ ఉంటే ఆలివ్, బ్లాక్ ఆలివ్స్ కానీ, రెడ్ ఆలివ్స్ కానీ, మిర్చి, ఇలా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన వెజిటబుల్స్ని, నచ్చినన్ని, ఎన్ని కావాలంటే అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా అన్ని వెజిటబుల్స్ని పెటల్స్ లాగా కట్ చేసి పెట్టుకొని చిన్న చిన్నవిగా ఇలా పిజ్జా బేస్ పైన ఇలా ఒక్కొక్కటిగా పరచుకోవాలి. ఇలా వెజిటబుల్స్ అన్నీ స్ప్రెడ్ చేసిన తర్వాత ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసంగా ఒక టేబుల్ స్పూను నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అనేటివి కొంచెం బాగా మగ్గాలి కాబట్టి మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే ఉంచేయండి. మూత పెట్టకపోతే వెజిటబుల్స్ అనేటివి బాగా మగ్గవండి. సో మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ పాటు అలాగే ఉంచేసిన వల్ల వెజిటబుల్స్ బాగా మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసి మనము చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ చిల్లీ ఫ్లేక్స్ అనేటివి బయట కొననవసరం లేదండి, మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉండే రెడ్ చిల్లీ ఉంటాయి కదండి, డ్రైడ్ ఎండుమిర్చి ఉంటుంది కదా, ఎండుమిర్చిని మిక్సీలో వేసి ఎక్కువగా ఫోర్స్గా గ్రైండ్ చేయకుండా కొంచెం లైట్గా బరుకుగా మిక్సీ పట్టుబెట్టుకుంటే చిల్లీ ఫ్లేక్స్ అనేటివి మనకి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ చిల్లీ ఫ్లేక్స్ని బాక్స్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఈ చిల్లీ ఫ్లేక్స్ని దీని మీద చల్లుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు అలాగే వదిలేయండి. వెజిటబుల్స్ బాగా మగ్గుతాయి. ఇప్పుడు మగ్గాయో లేదో చూడండి. వెజిటబుల్స్ మగ్గకుంటే ఇంకొక 1 మినిట్ పాటు అలాగే ఉంచి వెజిటబుల్స్ బాగా మగ్గేంత వరకు ఉంచండి. ఎక్కువ మగ్గన అవసరం లేదు, కొంచెం లైట్గా ఉడికితే సరిపోతుంది. ఇలాగా ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత గ్యాస్ ఆపేసి ప్లేట్లోకి తీసేసుకోండి. పిజ్జాని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిజ్జాని నైఫ్తో కానీ
పిజ్జా కట్టర్తో కానీ ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతేనండి, ఈజీగా ఎంతో టేస్టీగా పర్ఫెక్ట్గా చాలా తక్కువ టైంలోనే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసాం కదా పిజ్జాని, పిజ్జా దోశని ప్రిపేర్ చేసేసాం కదా. సో మనకి ఎప్పుడైనా పిజ్జా చేసుకునే అంత టైం లేనప్పుడు ఇలా ఈజీగా ఇంట్లోనే చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనకి పిజ్జా తినాలి అనిపించినప్పుడు వెంటనే పిజ్జా ప్రాసెస్ మొత్తాన్ని చేయలేం కదా, కొంచెం టైం తీసుకుంటుంది. కాబట్టి అలా చేసుకోలేనప్పుడు, టైం లేనప్పుడు ఇలా ఈజీగా మనం ఇంట్లోనే పిజ్జా తినాలనిపించినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా పిజ్జా టేస్ట్లోనే ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది కదా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.